కొట్టుకొచ్చిన వాళ్ళకి తేడానని చెప్తాను, వినండి. ఫస్ట్ బెంచ్ వాళ్ళకున్నంత డిసిప్లైన్ కానీ పంచువాలిటీ కానీ మాకు లేదు, రాదు కూడా. వాళ్ళలాగా ఇన్ టైంలో అసైన్మెంట్లు రికార్డులు సబ్మిట్ చేయడం మాకు రాదు. మీకు ల్యాబ్ ఉన్న రోజు ఒకటికి రెండు ఆప్రాన్లు తెచ్చుకుంటారు, కానీ మాకు ల్యాబ్ ఉందనే విషయం కూడా తెలియక పక్క సెక్షన్లోకి వెళ్ళి ఆప్రాన్లు అడుక్కుంటాం. జస్ట్ ఆప్రాన్ షేర్ చేసుకోవడం వల్ల మాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. 100కి ఒక్క మార్క్ తగ్గినా ఏచే బుద్ధి వీల్ది, పాస్ మార్క్ అంటే ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా సాయంత్రం వెళ్ళి పార్టీ చేసుకునే గొప్ప మనస్సు సార్ మాది. మీకు రాసే నోట్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందేమో, మాకు ఫ్యూచర్ లో మేము సంపాదించే నోట్ల మీద ఆలోచన ఉంటుంది. అవును, వీళ్ళు టాపర్లా? నీ చూపుతో నా ఊపు ఆపలేవులే గానీ. అవునమ్మా, మీరు టాపర్లే, చదువుకునే బిడ్డలే, నేను కాదనట్లా. కానీ మేం ఫోకస్ చేయనంత వరకే మీకు మాకు 5 బెంచులు దూరం, అంతే. మిమ్మల్ని అందుకోవడం పెద్ద మ్యాటరే కాదు. వెనక బెంచ్లో కూర్చున్నామంటే వెనకబడి ఉన్నామని కాదు, క్లాస్ రూమ్ ని వెన్నుముక్కలా మోస్తున్నామని. మన కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ అయినా ఫేర్వెల్ పార్టీ అయినా ఏ ఫెస్ట్ అయినా రెస్ట్ లేకుండా పనిచేసి మన కాలేజ్ పరువు నిలబెట్టేది మేమే, మన బ్రాంచ్ హెచ్ఓడి తలెత్తుకునేలా చేసేది మేమే, మీలాంటి లెక్చరర్స్ కంప్లైంట్ ఇస్తే హెచ్ఓడి ముందు తల దించుకునేది మేమే. దరిద్రం ఏంటంటే మా సగం బీటెక్ జీవితం హెచ్ఓడి రూమ్ లో, ఇంకో సగం ప్రిన్సిపల్ రూమ్ లోనే అయిపోతుంది. బహుశా నేను వెళ్ళిన సార్లు మన కాలేజ్ చైర్మన్ కూడా వెళ్ళుండదు. నాకు ఒకటి అర్థం కాదు సార్, మన సొసైటీలో కారులో వెనక సీట్లో కూర్చున్న వాడిని ఓనర్ అంటారు. ఒక సినిమా థియేటర్లో వెనకాల కూర్చుంటే వాడికి టికెట్ రేట్ ఎక్కువ, రెస్పెక్ట్ ఎక్కువ, కానీ క్లాస్ రూమ్లో వెనకాల కూర్చుంటే ఎందుకు సార్ అంత చులకనగా చూస్తారు? నిజమే కదా, కాలేజ్ లైఫ్లో చదువుకుంటే బాగుపడతారు ఒప్పుకుంటా, కానీ ఇదే కాలేజీలో మేము జీవితాలు చదువుకుంటాం సార్. మీరు ఒక ప్రాబ్లం ఇస్తే మాకు సాల్వ్ చేయడం రాకపోవచ్చు, కానీ లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేసే ధైర్యం మాకుంది సార్, ఆలోచించండి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఓ 10 తర్వాత కాలేజ్ లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఫ్రెండ్స్తో బంకొట్టి చేసిన ఎంజాయ్మెంట్ సంతోషాన్ని ఇస్తుంది, కానీ మనం తెచ్చుకున్న మార్కులు కాదు. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ ఇస్తున్నా, బ్యాక్ బెంచ్ వాడికి మార్క్స్ రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాడే 10 మందికి బెంచ్ మార్క్స్ సెట్ చేసేలా సెటిల్ అవుతారు సార్.